Deus me sustenta na mão, mãe. Deus me sobra. Deus me sobra. É da mãe que ele já perdeu. Alá lhe dá a dança da mãe dele. Por é da mãe que ele sou. Aí, eu tenho que dar um moço lá. Estude chena. Letiga. Yes or no? Ok. Mas ele já perdeu. Por onde chega o pai que ele já parou? Ali. పైన హల్లెలూయా శబ్దం వినబడినప్పుడు అక్కడ ఉన్న పెద్దలందరూ కిరీటాలు తీసుకెళ్ళి పెట్టి నేలకు సాగిలబడ్డారంట. అందరికీ కలిసి చేతులు కూడా పైకి ఎత్తకపోతే ఎలా దేవిస్తుంది? నోటితో కాదు, చేతులు పైకెత్తి హల్లెలూయా. అన్ని చేతులు సత్యం సిక్స్ పాయింట్ ఎలా తీసింది అచ్చయ్యా? దేవునికి స్తోత్ర, చాలా సంతోషం. ఇవాళ మంచి థీమ్ మన ముందు ఉంది. ఏంటంటే థీమ్ చూస్తారా? ఐ bear, care, share. So నేను సిలువను మోస్తాను, యేసు కొరకు ఫలిస్తాను, దేవుని స్వార్థను ప్రకటిస్తాను, ప్రజలను ఆదరిస్తాను. ఇది ఇవాళ థీమ్ ఇన్ క్రైస్ట్. ఇక్కడ ఐలో రెండు ఐలు మీకు కనబడతాయి. ఒక ఐ ఎవరంటే దేవుడు. ఐఎమ్ హూ ఐఎమ్, ఫర్ ఐఎమ్ హోలీ, పరిశుద్ధుడైన దేవుడు ఒక ఐ అయితే, ఇంకొక ఐ ఎవరంటే నువ్వు నేను. అవునా? అసలు దేవుడు ఎవరు? దేవుని అసలు నువ్వెవరు? నీ ఐడెంటిటీ ఏంటి? నేను ఎలా పుట్టించాడు దేవుడు? ఎందువరకు పుట్టించాడు? ఈ విషయాలన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. అందరూ వాక్యం వరకు సిద్ధపడ్డారా? మీలో ఎంతమంది ప్రభువు నాతో మాట్లాడండి అని అడిగి వాక్యాన్ని ఎదుర్కొంటున్నారు? ప్లీజ్ సరే, మీలో ఎంతమంది ఈరోజు మేము ఆశీర్వదింపబడాలని వాక్యాన్ని ఎదుర్కొంటున్నారు? వెరీ గుడ్. సో మీలో ఎంతమంది ఈరోజు నేను స్వస్థత పొందాలనో, లేదా నా కష్టం పోవాలనో, నాకు జ్ఞానం రావాలనో, నేను కెరీర్ లో సెటిల్ అవ్వాలనో ఎంతమంది వాక్యాన్ని ఎదుర్కొంటున్నారు? వెరీ గుడ్. అందరూ నేను చేయలేదు. సరే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఆలోచించి చెప్పండి. ఈరోజు మీలో ఎంతమంది మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి వాక్యం ముందు కూర్చున్నారు? వెరీ ఫ్యూ థ్యాంక్స్. మనం ఎప్పుడు వాక్యం ముందుకు చేరుకున్నా నేను సరి చేయబడాలి ప్రభువా, నా అంతరంగంలో నా ఆత్మలో ఉన్న చెడ్డ లక్షణాలను నువ్వు తీసివేయాలి, నేను పరిశుద్ధపరచబడాలి అనే వాక్యాన్ని ఎదుర్కోవాలి. దేవుని స్తోత్రం. ఒక చిన్న ప్రార్థనతో మన వాక్యాన్ని ఎదుర్కొందాం. మనం స్థలం ప్రారంభించుదాం. ఒక చిన్న ప్రార్థనతో మన వాక్యాన్ని ఎదుర్కొందాం. నిమిగ్గలి శ్రేష్టమైన అద్వితీయమైన వేలాది స్తోత్రులు స్తోత్రాలు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఏదైనా మీరు జరిగించండి. ఎంతో మంది యావస్తులు ఇక్కడ కూర్చుని ఉన్నారు తండ్రి, వారి బ్రతుకులను నువ్వు ఎరిగిన దేవుడవు, వారి హృదయంలో ఉన్న పాపమును నువ్వు ఎరిగిన దేవుడవు, వారిని హిస్సోపులో కడిగి హేమం కంటే తెల్లగా చేసి విస్తారంలో నుండి మీరు పంపించమని వేడుకుంటున్నాము. వాక్యాన్ని జ్ఞానం మాత్రం పనిచేయక 100% మీ జ్ఞానం పనిచేస్తూ మా ఆత్మలను మీరు తృప్తిపరచుమని సర్వ మహిమ గణత ప్రభావం మీకు అనిపిస్తూ నజరేన యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. షూరా, మీ అందరికి ఎంతమందికి సిగ్గులు కావాల్సిన సమయం తెలుసు. Thank you.
సంవత్సరం ఏం చేశాడు కథ అయిన తర్వాత నా ప్రణాళిక వచ్చిపోయి దేవుడు
విడిచిపెట్టే సిస్టమ్ వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఏదైతే దేవుడు చేయగలను చేస్తున్నాడు, పిలుస్తున్నాడు, పిలిచేసుకున్నాడు, నాశపడ్డాడు, అక్కడ చాలా వ్యవస్థలు చేస్తున్నాడు, పొడు పేదలేస్తున్నాడు, నాకు గొప్ప పచ్చిని కట్టున్నాడు, ద్రాక్షారసం తాగుతున్నాడు, ఇవన్నీ చేస్తూ సంవత్సరం దేవుని దృష్టికి చక్కగా తిరుగుతున్నాడు. కాబట్టి ఏమైందంటే ఒకనొక సమయంలో డెలినా అనే ఒక స్త్రీని సంవత్సరం గాఢంగా లవ్ చేశాడు. లవ్ చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తుందంటే సంసోన్ని వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఇతని బలం ఎందులో ఉందో డెలిలా తన శత్రుడికి చెప్పిన కారణంగా ఇతను తీసుకెళ్లి పిలుస్తూ వచ్చుకున్నారు, మొత్తం గుడి కొట్టేశారు, ఇతను తీసుకెళ్లి తెరగలు తిప్పే వాడిగా చేస్తున్నారు, ఇతను కళ్ళు కూడా చేశారు. అలాంటి సమయంలో సంసోను ఆ మందిరం మధ్యలో ఆ పిలుస్తే మందిరం మధ్యలో నిలబడి ప్రభు ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన శక్తితో అరుణ స్తంభాన్ని అలా గుద్దినప్పుడు ఏమైందంటే మొత్తము వెళ్ళిదంత పడిపోయి ఇతను చనిపోయాడు. పిలుస్తే మొత్తానికి ఇది సంవత్సరం స్టోరీ. ఎందుకంటే ఇది నేను చెప్పలేదు, ఇద్దరు నేను ధ్యానించుకోండి. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఎందుకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అని అన్నానంటే చాలా మంది చిన్నపిల్లలకు కొంతమంది సూపర్ మ్యాన్ గా కనబడతారు. ఏంటి ఎవరిని సూపర్ హీరో అంటే ఏమంటారు, నాకు బ్యాట్ మ్యాన్ అంటే ఇష్టం, నాకు స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం, లేదా నాకు హల్క్ అంటే ఇష్టం. మీకు కూడా అలా కొంతమంది ఉంటారు అవునా కదా, ఉన్నారు. సరే ఎందుకు ఇష్టం అంటే కనుక మనం ఉంచున్న ఇదే టైంలో ఈ టైం పీరియడ్ లో నివసిస్తే ప్రపంచం అంతా సంస్థల గురించే మాట్లాడుకుంటారు, నో డౌట్. ఎందుకంటే సోషల్ మీడియా అంత పెరిగిపోయింది కావచ్చు. ఏంటి ఈయన ఒక దవడ వచ్చుకుని 1000 మందిని చంపేశాడా, ఎలా సాధ్యం అవుతుంది? సంస్థ ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే మీ కొరకు యావనస్తుల కొరకు చెప్తున్నాను. ఇప్పుడు యావనస్తుల ఇక్కడ మంచి హ్యాండ్సమ్ బాయ్స్ చాలా మంది ఉన్నారు. మీరేం చేస్తారంటే ఎలాగైనా అదే అంటే నేనేదో గొప్ప ఉండదని చెప్పట్లా, నా నేను అలాగే నాకు ఎక్కడాగా హెయిర్ ఉండేది, ఒక రింగ్ ఉండేది, పిఎస్సీ ఉండేది, నా చేతిలో ట్యాటూ కనబడుతుందా, సో ట్యాటూస్ కూడా ఉన్నాయి. సో నేను అలా బ్రతికి ఉండే వీళ్ళకి నా సాక్షి కూడా ఉంచుకుంటాను. వీళ్ళంతా ట్రై చేసిన పాపం వీళ్ళు నడుచుకుంటే వెళ్తుంటే ఒక అమ్మాయి కొడుతుంది మొత్తం అంతా వెళ్ళాను. సంసార్ అయితే ప్రత్యేకించి ఏం చెయ్యక్కర్లా, అతనికి బేసికల్గా లాంగ్ హెయిర్, లాంగ్ హెయిర్. ఇంకా సంసోను ప్రజలను అట్రాక్ట్ చేయడానికి ఏ యుద్ధాలు చేయట్లా, అతను ముందుకి సింహం వచ్చిందంటే సింహమే భయపడుతుంది జుట్టు ఇలాగా అంటే నోట్లో చేయబెట్టి మేకప్ పిల్లలు చిక్కినట్టుగా చింపోతలు పడేస్తాయి. ఇంకా సంసోను తెలివి గురించి అడుగుతారా, మోస్ట్ ఎక్కిలే. అతను ఒక కొడుకు కదా వేసాడా, ఎవ్వరు వెప్పలేదు. అతను టాలెంట్ గురించి అడుగుతారా, 300 నక్కలు పట్టుకుంటాడు అని, 300 నక్కలు పట్టుకుంటాడు, తోకలు కడతాడు, డివిటీలు కడతాడు, వదిలి కడతాడు. ఇంకా అతని స్టామినా గురించి అడుగుతారా, అయ్యే బాబు స్టామినాలో ఇక్కడ జిమ్ చేసే కొరవలు చాలా ఉండొచ్చు, మీరు ఎందుకు పనిగా? ఎందుకంటే ఒక దవడ తీసుకుని గాడిద దవడ తీసుకుని 1000 మందిని కొట్టి చంపేశాడు. ఈరోజు సినిమాల్లో 100 మందిని చంపే సందేశం చూపించాలంటే చాలా కష్టపడుతున్నాడు అట్లా ఈ బాబడు 100 మందిని ఎలా చెప్తాడు. సంసర్గా అవసరం అక్కడ దవడ పట్టుకుని 1000 మందిని కొట్టి చంపేస్తాడు. ఇంక ఇంకొక స్టామినా కూడా ఉంది, ఈ స్టామినా, ఈ స్టామినా ఈరోజు మెయిన్ ఈ డ్రగ్స్కి ఆల్కహాల్ కలవడం పెట్టిన ఎవరి మాటలు మాట్లాడచ్చు, నా స్టామినా ఏదో తెలుసా కలుగుండా తెలుసా మీకు. వాటిని ఒంటి మీద కట్టుకుని ఎవరోని ఎదురుగా ఉన్న కొండెక్కి దిగడట అసలు మనిషా ఇది కేవలం. సంస్థకి అన్నీ తెలుసు, నేను బలవంతుడిని, నేను తెలివైన వాడిని, నేను చాలా కొడుకుంటాను, నేను అందంగా ఉంటాను, నేను బాగా చదువుకున్నాను, నాకు మంచి ఉద్యోగం వస్తాను. ఈరోజు కూడా మీ అందరికీ అన్నీ తెలుసు, నేను బాగా అందంగా ఉన్నాను. ఇక్కడ మీలో ప్రతి ఒక్కడు అతను ముందు నిలబడితే ఒక్కొక్కరికి ఆడ కనబడ్డాడు, షారుఖ్ ఖాన్ కనబడ్డాడు, అమితాబ్ బచ్చన్ కనబడ్డాడు, అదొక మాయ. ఈ అమ్మాయి సంగతి అయితే చెప్పకండి, నేను చెప్తే మళ్ళీ ఫీల్ అవుతాను సార్, అది మీరే సార్ అన్నీ తెలుసు, ఎంత బలం, ఎంత అందం, ఎంత సౌందర్యం, ఎంత డబ్బు, ఎంత అన్నీ తెలుసు సంస్థలు కూడా. కానీ ఆయన మర్చిపోయింది అవుతుంది, మరి ఒక ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా 5వ వచనాన్ని మీరు చూసినట్లయితే 13వ అధ్యాయం 5వ వచనం, నీవు గర్భవతి అయి కుమారుని కదువు గర్భమునది పుచ్చినది మొదలుకుని దేవునికి నాసీరు. సంసారికి అన్ని తెలుస్తున్నాడు, అన్ని గుర్తున్నాయి, కానీ ఒక విషయం మర్చిపోయాడు, ఏంటో తెలుసా? హీఈస్ ఎలెక్టెడ్ అండ్ సెలెక్టెడ్ బై ది గాడ్. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ అన్ని తెలుసు, ఒక్క విషయం నేను మర్చిపోతున్నాను, యువర్ చూసి నేను మీకు స్తోత్రం హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు?
నేను దేవుని చేత నిలుపబడ్డాను. నేను దేవుని చేత ఒక ప్రణాళికతో పుట్టించాడు దేవుడు నన్ను. నీ తల్లి గర్భమున పడక ముందే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు ఆయన. జగత్తుకు పునాదులు వేయకముందే నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నా. నువ్వెవరు అంటే మనం ఏం చెప్తాము? నేను మంచి సింగర్ అండి, నేను మంచి స్పీకర్ అండి, నేను పెద్ద పాస్టర్ అండి, ఏమి కాదు. ఎవరో తెలుసా? నువ్వు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. సంసోని కన్ని గుర్తున్నా కానీ ఈ విషయం ఒక్కటి మర్చిపోయారు. ఈరోజు క్రైస్తవ యవస్థలు కన్ని గుర్తున్నా కానీ ఈ విషయం మర్చిపోతున్నారు. బయటికి వెళ్తే మీ గుండె మీద చేసింది చెప్పండి, మీరు క్రిస్టియన్లు గుర్తుపట్టే వారు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? నువ్వు క్రిస్టియన్ అని ఎవరు చెప్తారు? నీ మాటలు విని నీ పాత్రలో నువ్వు క్రిస్టియన్ అని జరగట్లేదంటే బేసికల్గా ఒక ప్రధాన లక్ష్యాన్ని, ఒక ప్రధాన ఉద్దేశాన్ని మనం మర్చిపోతాం. అదేంటి అంటే దేవుడు మనను ఎన్నుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి బాగా. ఇక మనం ముందుకు వెళ్దాం. ఏంటి మీరు అందరు ఎవరు? మీ ఐడెంటిటీ ఏంటి? దేవుడు మిమ్మల్ని పుట్టించాడు. మరి ఎందుకు పుట్టించాడు? ఎందుకు పుట్టించాడు? ఫిలిస్తీన్ చేతుల నుంచి ఇస్రాయేల్ను కాపాడు. ఫిలిస్తీన్ ఎవరంటే సాతాను. ఫిలిస్తీన్ ఎవరంటే సాతాను యొక్క సైన్యం. నువ్వు రథముగా సమర్పించబడి ఇస్రాయేల్ ప్రజలను ఫిలిస్తీన్ల చేతుల నుండి రక్షించాలి. అంటే నీ లక్ష్యం ఏంటంటే ఎక్కడ నువ్వు దేవుని పని చేయాలి. ఏంటా దేవుని పని? పరలోక రాజ్యాన్ని నీతో పాటు నువ్వు నశించిపోతున్న ఆత్మలను తీసుకెళ్ళాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి? నీతో పాటు నశించిపోతున్న ఆత్మలను నువ్వు తీసుకెళ్ళాలి. అసలు ఎంతమందికి నశించిపోతున్న ఆత్మల భారం ఉంది నీలో? ఎంతమందికి మీరు ఎక్కడో దేశం గురించి మాట్లాడారు? మీ హైదరాబాద్ గురించి కనీసం ఒక రెండు కన్నీటి కొట్లు కాల్చిన మహాగణం ఎక్కడ ఎవరైనా ఉన్నారా? రెండే, ఎక్కువ నేను అడగను. రెండే లేదు. ఎన్ని యూత్ మీటింగ్లు పెట్టినా ఎన్ని వాక్యం పెట్టినా దండక మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడో అది మీరు తెలుసుకోకపోతే మీ బ్రతుకులు పనికిరావు. చాలా మంది అంటే దేవుడు నన్ను ఇంజనీర్ అవ్వడం పుట్టించాడు, దేవుడు నన్ను డాక్టర్ అవ్వడం పుట్టించాడు. కాదు కాదు, అలాగే ఎవరైనా మీతో చెప్తే నమ్మకండి. అవన్నీ ఏంటో తెలుసా? ఆదంతో దేవుడు అనండి, కష్టార్జనం వల్ల నీవు చెమట వచ్చి తింటావు. నీ బ్రతకడానికి పనులు అంటే నీ బాధ్యత ఏంటి? దేవుడి నిర్ణయం ఏంటో తెలుసా? నువ్వు మారాలి, నువ్వు పరలోకం చేరాలి, నీతో పాటు నశించిపోతున్న ఆత్మలను పరలోకానికి చేర్చాలి. ఇది ఒకటే నీ పట్ల నా పట్ల ప్రభు కలిగి ఉన్న ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అనేక మంది ఇక్కడ నుంచి మిషనరీగా వెళ్ళాలని నా కోరిక. నమ్మిన వారు ఆనందించుతారు. ఎందుకన్నా చెప్పరా? నేను ఎందుకు పనికిరాను? నా గురించి నేను ఎందుకు ఇంట్రడక్షన్ ఇవ్వలేదంటే నేను ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే చాలా అల్పండి, చాలా దౌర్భాగ్యం. మీ అందరూ నాకంటే చాలా గొప్పది. నన్నే దేవుడు ఎలా వాడుకుంటే మిమ్మల్ని ఎలా వాడుకుంటాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో మనం బాధ్యత గుర్తుపెట్టుకుందా. మొట్టమొదటిది నువ్వు ఎలా కూర్చావు? నువ్వు ఎలా కూర్చావు చెప్పండి. నువ్వు ఎలా కూర్చావు? దేవుని వల్ల కూర్చావు. నీ బాధ్యత ఏంటి? నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. మరి ఎందుకు రక్షించలేకపోతున్నావు? ఎక్కడ మిస్ అవుతుంది? దేవుడిలో ఉన్న నీ ఐడెంటిటీ ఎలా మిస్ అయిపోయింది? ఎవరు దొంగిలించాడు? నువ్వే తాగట్టు పెట్టుకున్నావా? ఎవరి దగ్గరైనా మన పూర్వం ముందుకోవడం తాగట్టు పెట్టరు కదా, అలాగా నువ్వే తాగట్టు పెట్టుకున్నావా? ఎవరైనా దొబ్బేసా? అసలు ఏం జరిగింది మీ అవస్థలకి అనేది మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. గమనించండి, 23:25 మీరు చూసినట్లయితే, మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్రాయేలును మధ్యనున్న మహనేదానులో ఆత్మని రేపుచట్టు మొదలుపెట్టాడు. అప్పుడు ఇతను ఎదుగుతున్నాడు. ఎదుగుతున్నప్పుడు దేవుడు అతను ఆశీర్వదించాడు. ఆత్మతో నింపుతున్నాడు. దేవుని స్తోత్ర. మరి ఎవరు ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు? ఎక్స్పీరియన్స్ ఎంతమంది పరిశుద్ధాత్మ నింపబడ్డారంటే ఇంకొకలాగా అనుకోకండి. టచ్ బాల్ ప్రసంగిస్తుంటే పైనుంచి వెంటనే ఒకటి కింద పడిపోయాడు. పడిపోయినట్టు నిలబెట్టాడు ఆయన. పడగొట్టు నిలబెట్టాడా? పడగొట్టు నిలబెట్టాడా? పడిపోయిన నిలబెట్టాడా? ఇప్పుడు అందరూ ఏంటంటే పడగొట్టు నిలబెడుతున్నారు. ఇది సరిగా పరిశుద్ధాత్మ అని అంటే
నువ్వు రక్షింపబడగానే నువ్వు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతావు. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి నివసించడాన్ని నువ్వు అనుభవిస్తావు. అలాంటి ఎక్స్పీరియన్స్ మీలో ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది అలాంటి ఎక్స్పీరియన్స్? అది మెయిన్ మనకి భయభక్తులు లేకపోవడానికి కారణం ఏంటంటే మనం పరిశుద్ధాత్మను కోరుకోలేదు. ఎవరైనా లక్కీ కదలదు ఆర్గనైజ్ చేసేవాళ్ళు కూడా కూర్చుని పెట్టే నాకు చాలా నేను కూర్చుని తెప్పండి అంటే ఉన్నాను మీ డ్రెస్ కలర్ నాకు కనపడితే లేదు నిలబెట్టేస్తాను అందరి మధ్యలో మరువు ప్లీజ్. సో ఇక్కడ దేవుని ఆత్మ అయితే రేపుతుంది. ఎందుకు రేపుతుందో తెలుసా? మిమ్మల్ని కూడా చాలా సార్లు దేవుని ఆత్మ రేపింది. ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు అది ఎలాగా? ఇదిగో నీ పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు దేవుని వరకు పనిచేయి, దేవుని వరకు నిలబడని ఇతని సంవత్సరం దేవుని ఆత్మ రేపుతుంది. వెళ్ళు ఫిలిస్తీన్ నువ్వు చంపి ఇస్రాయేల్ ప్రజల రక్షణ నువ్వు దేవ. ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? 14వ అధ్యాయంలో చూడండి, సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ కుమార్తెలో ఒకరిని చూచి అక్కడ తిరిగి వచ్చి అది అది నాకు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు సంసోను రంగుల ఎగరేసుకుని నేను దేవుడి కోసం నిలబడతాను, నేను దేవుడు పనిచేస్తాను, నేను సువార్త ప్రకటిస్తాను, మీలో చాలా మంది అపాయాన్ని పోచు కానీ అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మొదలంటారా అన్న కదా నేను పాట పాడతాను నిలబడ్డా, బాబా బాబా నా పాట చూసారా, నేను వర్షిప్ చేస్తాను బాబా ఇరుగులేదు నాకు ఇలా పెట్టుకుని వెళ్తారు. ఏం జరుగుతుందంటే సంస్థలు ఎందుకు అనుకూచుతుంది? ఇప్పుడు మనం కూడా ఎందుకు అనుకూచేస్తున్నారు దేవుని దగ్గర సంపూర్ణంగా సమర్పించుకోకుండా, సంపూర్ణమైన దేవుని చిత్తం చేయకుండా మీరు ఎందుకు వెనక్కి వస్తున్నారో తెలుసా? ఫిలిస్తీయుడు డైరెక్ట్ గా రాడు, చూడండి గమనించండి, సాతాను డైరెక్ట్ గా వస్తే దా సాతాను అని మీరు కౌగిలించుకుంటారా? ఏమన్నా కౌగిలించుకుంటారా? ఆడు రాడు, ఆడు కూతురు పంపుతాడు అని. ఆడు రాడు ఎవరు పంపుతాడు? ఇప్పుడు ఆడు కూతురు ఆడలాగా కొమ్ములేసుకుని నల్లగా వికారంగా బండగా ఉండదు. ఇవి చక్కగా అది బ్రష్ షేప్ చేయించుకొని లిప్స్టిక్ కట్టుకుని చక్కగా ఫేస్ మేకప్ చేసుకుని రకరకాల జడలు వేసుకుని పిలిస్తే కదా చక్కగా టైట్ ఫిట్ డ్రెస్ వేసుకుని ఎవరైనా మనం తిట్టట్ల వాక్యాన్ని మాత్రం పాటిస్తున్నాం. దేవుని అపాట పాడేద్దాం, సూపర్ వర్షన్ చేసేద్దాం, వాక్యం చెప్పేద్దాం, ఆత్మను రక్షించేద్దాం, దేవుని పని చేసేద్దాం అని ఎంత ఉల్లాసం ఉత్సాహం మనకి. నువ్వు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా వెళ్తావో ఆడి కుమార్తె అంత వయ్యారంగా నడుచుకుంటా వస్తారు. మీరు దేన్ని పంపిస్తే పడతారో వాడికి తెలుసు. ఇదిగో ఈ అమ్మాయి దేవుని ఎదుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సినిమాని పంపుతాం. ఇదిగో వీడు దేవుడు ఎదుగుతున్నాడు, వీడికి ఏం పంపిద్దాం, వీడికి ఏం ఇస్తాం, వీడికి బీర్ అంటే ఇస్తాం, బీర్ పొందుతాం. ఇదిగో ఇదిగో దేవుడు చాలా ఎదిగిపోతున్నాడు, ఏం పంపిద్దాం, వీడికి సిగరెట్ అంటే ఇస్తాం, సిగరెట్ పంపిద్దాం. నువ్వెంత ఉల్లాసంగా ఉత్సాహంగా వెళ్ళావో అంత కృషించిపోయి అంత ఉరిగిపోయి అన్నట్టు వచ్చేస్తావు. సంసోను ఏ పని మీద వెళ్తున్నాడండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్తున్నాడు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఎందుకు ఎందుకు? అమ్మో దేవుని పని మేమంతా ఉల్లాసంగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలి. మీరంత ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చి వీటికి వెళ్తారో వాడు అంత వయ్యారమైన వాడి కుమార్తెను పంపిస్తాడు. వెంటనే లొంగిపోయి వెనక్కి వచ్చేస్తారు. ఈరోజు యవనస్తులు చాలా ఉంది వాళ్ళకున్న ఐడెంటిటీని తెలుసుకోలేకపోవడానికి, కేర్ చేయడానికి, కేర్ చేయలేకపోవడానికి, షేర్ చేయలేకపోవడానికి దేవుని సువార్తలు ఏంటి కారణమయ్యా అంటే ఫిలిస్తీన్ల కుమార్తెలకు లొంగిపోతున్నారు. ఏంటంటే నా గ్రంథుడిని ఎంత మాట తెలుసా? అరే పిచ్చోడు అది ఫిలిస్తీన్ల కుమార్తెరా, సాధారణ పంపించాడు. నా బాయ్ ఫ్రెండ్ ఎంత హ్యాండ్సమ్ కొట్టాడు తెలుసా? నీకు బాగుందా? వాడు ఫిలిస్తీన్ దేశంలో వచ్చాడు, సాధారణ పంపించాడు వాడిని పోతా. నేను ఎంత బాగా డ్యాన్స్ చేస్తాను స్టేజ్ మీద, చర్చిలో ఏమో దేవుని పాటలు వేస్తాను, కాలేజీలో ఏమో సినిమా పాటలు వేస్తాను. చర్చిలో దేవుని పాటలు వేస్తావు, కాలేజీలో సినిమా పాటలు వేస్తావా? నువ్వేంటి మరి? నేను క్రిస్టియన్, అది క్రిస్టియన్ ఏంటి కోడి క్రిస్టియన్? క్రిస్టియన్ అంటే ఎవరు తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరిశుద్ధంగా బ్రతికేవాడే క్రిస్టియన్. ఈరోజు మీ ముందుకు సాతాను దేన్ని పంపిస్తున్నాడు ఎవరెస్ట్ ద్వారా? గమనించండి దేనికి నువ్వు లొంగిపోయావు. చాలా మంది అంటారు కదా నేను చాలా మంచోడన్నా, ఇదిగో నా ఫ్రెండ్ ఇది పరిచయం అయిందన్నా పడిపోయా, వీడు పరిచయం అయ్యాడన్నా పడిపోయాడు, నాకు అసలు ఏంటి తెలియదన్నా వీడు నాకు ఫోన్ సైట్స్ అలవాటు చేశాడు.
క్రిస్టియన్ బ్యాక్ గ్రౌండ్ లో ప్రే చేసేవారు, అలాగే హార్డ్ రాక్ లో ప్రే చేసేవారు. మీ హైడ్రోబ్రెడ్ దేవుడు అంటాడు కదా, ఏ సినిమా ఇచ్చే ఆనందం, ఆ 3 గంటలు సినిమా చూస్తే నీకు వచ్చే ఆనందం, ఒక 4 గంటలు ఒక గంట సేపు నా దగ్గర మోక నుంచి ప్రార్థన చేసుకుంటే నేను ఇవ్వలేనా? దేవుడి స్తోత్రం. నువ్వు సినిమా పాటలు నెగ్లి పెట్టుకుని సినిమా పాటలు చక్క ప్లేస్ లో పెట్టు విడిచి ఉన్నావే, ఆ సంగీతంలో నేను నీకు అందించిన క్రైస్తవ గీతాల్లో ఆనందం లేదా? నువ్వు రోమన్స్ చదువుతున్నా కదా, రోమన్స్ పాస్ చేస్తున్నావు కదా ఫోన్ లో, రోమన్స్ దీని గురించి చెప్పాలి, దీని గురించి ప్రత్యేకించి చెప్పాలి. ఎవరు ఈ రోజు పెద్ద చదువు పెట్టిందంటే వాసిస్ రోమన్స్ దీనికి అందిస్తున్నట్టు చెప్పాను. ఇదివరకు దీని బయలు గ్రంథంలో దేవుడు రాయించిన ముసలమ్మ ముచ్చట్లు, ఈ రోజు రాయిస్తే మళ్ళీ దేవుడు పడుచమ్మ ముచ్చట్లు రాయిస్తాడు. Thank you.
సంస్కృతి నేర్చుకుని
బైబుల్ని ఇప్పుడు మన చేతిలో ఉందంటే కారణం ఆయన మీకు తెలుసా? ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీ అంట. ఏం సంపాదించుకున్నాడు? మంచి వయసులో ఆయన వచ్చేసి ఏం సంపాదించుకున్నాడంటే బిడ్డలు పోయారు, ఎల్లం పిచ్చిది అయిపోయింది. మరి ఎందుకయ్యా నీకు ఇంత కసి? ఎందుకు నీకు కసి? దేవుడి కొరకు బ్రతకాలన్నది నా కసి రోషం. ఇలా ఎంత మంది ఉంది అది, ఇలా ఎంత మంది ఉంది నాయకుంటున్నావు కదా, అసలు దేవుడి ఇష్టం ఏంటది? నీ ఐడెంటిటీ ఏంటది? దేవుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. దేవుని ఇష్టపోతా ఇప్పుడు తండ్రి తిట్టిన తర్వాత నేను ఏమన్నాడు? నా ఇష్టం అన్నాడు. నేను చెప్పాను నా ఇష్టం అనగానే ఏమొస్తుందని చెప్పాను? వచ్చేసిందండి కష్టం. తర్వాత ఫ్రెండ్స్ ని 14వ అధ్యాయంలో ఆయన ధైర్యంలో దేవుని ఇష్టాలు ఆయన కృపా సంపన్నులు. సింహం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నా కింద చెప్పండి, దేవుని ఆత్మ, దేవుని స్తోత్రం, దేవుని ఆత్మ ప్రేరేపడ ఒక మేక పిల్లలు చిక్కినట్టు చిక్కు పడేసాడు. మీరు అనొచ్చు అన్న నేను ఎప్పుడు చిక్కున్నావు నా మేక పిల్లలు అనేసిందండి. నమ్మండి మీరు సంవత్సరం ఒకటే చెప్పాడు, మీరు ఇప్పుడు దాకా 100కి పైగా చెప్పేశారు. 100కి ఎలాగన్నా ఎలాగ మీరు ఎంతమంది యాక్సిడెంట్స్ నుంచి భయపడ్డారు? ఎనీ ఆఫ్ యూ? నాకు 3 యాక్సిడెంట్స్ అయ్యాయి, మేజర్ యాక్సిడెంట్స్. ఎందుకని? ఇది యేసు ప్రభువు కూడా చెప్పింది, ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టాం అది చెప్పరు కదదంట. ఇలాంటి యూత్ మీటింగ్ వచ్చి దెయ్యాల మొదలుపెట్టి యూత్ అంట ఏం జరుగుతుంది తెలుసా? మీరు ఆ చెప్పరికి వీచో వెళ్ళింది కదా, వెళ్ళిపోయి అక్కడ ఉండే ఉంది, వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయి అక్కడి నుంచి చూస్తుంది నీ వైపు, నీ డైలీ లైఫ్ వైపు నుంచి రెండు రోజులు చేస్తుంది. ఏంటంటే వీడు నన్ను బొమ్మన్నాడు కదా, పోయాను కదా, నీకెవడైనా రమ్మంటాడా? నన్ను బొమ్మన్నాను పోయాను, ఇంకెవడైనా రమ్మంటాడా? నువ్వేమో రమ్మను వేసుకో. అదేం చేస్తుందంటే చాలా ఖాళీ ఉంది, వెళ్ళి వచ్చాను ఇంకొక 7 తీసుకుని వెళ్దాం అని చెప్పి 7 తీసుకుని వస్తాను. ఈరోజు ఏమన్నా ఎలా పచ్చబడుతున్నారు? మీటింగ్కి వెళ్ళి వెళ్ళి రిపెంట్ అయ్యాయి, మాది కన్నీరు కాల్చి మళ్ళీ సమర్పించుకుని మళ్ళీ సమర్పించుకుని, దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఈరోజు వచ్చి 2 సార్లు నేను బైబుల్ చదివితే అబ్బా నాకంటే హీరో లేడు అనుకుంటా. ఈ గ్రౌండ్ లాస్ట్ వీక్ చాలా డేంజరస్ జాగ్రత్త, చాలా డేంజరస్. నీకు కొంచెం వాక్యం తెలిస్తే నువ్వు 2 సార్లు బైబుల్ చదివితే సోపడానికి వచ్చినావేమో, నువ్వైనా ఒక రోజు బైబుల్ చదవడం మానేస్తావు అని సాతాను ఒక రోజు ఒక గంట కూడా మాట తెలుసా మీద విషయం? నీకంటే నాకంటే సాతాని బైబుల్ ఎందుకు తెలుసు? ఎలా చెప్తావు అని అంటే యేసు ప్రభువు శోధించినప్పుడు సాతాను అంటాడు కదా, ఇదిగో ఆకలిగా ఉందా, ఆ రాత్రి రొట్టెగా చేసుకుని తినే, ఇదిగో పైనుంచి దూకే, దోతలు వచ్చి నిన్ను ఎందుకు పట్టుకుంటారని చెప్పి రాయబడి ఉంది కదా. యేసు ప్రభువు నేను ఫ్రెండ్స్తో కొట్టాడండి సాతాను. ఎంత వాళ్ళని తెలుసా? నా నాగలి మోస్తూ వెనక నన్ను తిరిగిపోవడం ఒక పాత్రడు అక్కడ చెప్పడం కాదు అన్నచ్చాడు. వాకి చెప్పాడు కదా అన్న పెద్ద హీరో అనుకోండి, నా బ్రతుకు బాగోకపోతే నా ప్రసంగాలు మిగిలిపోతే నేను నరకం పోతా, నా బ్రతుకు బాగోకపోతే నా ప్రసంగం మిగిలిపోతే నేను ఎక్కడ పోతాను? నేను మీనండి నీ ప్లాట్ఫామ్ నుంచి వచ్చానండి. నేను స్తోత్ర హల్లెలూయా. చూడండి 2వది వచ్చింది ఈసారి, 2 పాపాలు యాడ్ అయింది. ఫిలిస్తీన్ ఆమె దగ్గరికి వెళ్తున్నాడు, కలియబలాన్ని పట్టిన దేవి తీసుకుని ఇప్పుడు తిన్నదే కారణం ఏం చేసింది తెలుసా? పేరెంట్స్కి కూడా తీసుకెళ్ళి పెట్టండి. పేరెంట్స్ లేదు, ఎక్కడి నుంచి వచ్చిందని? కలియబలం నుంచి వచ్చింది. ఈరోజు క్రిస్టియన్ యూత్ మీరు సాధారణ అనుభవిస్తూ లోకాన్ని అనుభవిస్తూ మీరు అది తీసుకెళ్ళి లోకాన్ని పెడితే ఏమంటుంది తెలుసా? వాళ్ళకి అది తప్పు అని కూడా తెలియదు, తప్పని కూడా తెలియదా? ఈరోజు పాపాల్లో ఎక్కువ మంది నిర్మాణయ్యలు ఎవరంటే హైందవులు కాదు, ముస్లింలు కాదు, క్రైస్తవులు. ఈరోజు డ్రగ్స్ ఎవరంటే క్రైస్తవులు. ఈరోజు లవ్ అఫైర్స్ ఎవరికి ఎక్కువ ఇష్టం ఎక్కువ ఉంటాయంటే క్రైస్తవులకి. నువ్వు తింటున్నావు ఒకటి పంచుకో పడిపోయి పట్టుకుంటున్నాడు, వాడిని రక్షించాలి. ఏం చేయాలనుకుంటాను నేను? దూకేసి అని రక్షించాను. అలా కాకుండా నేను నిలబడి యేసు ప్రభు మంచి దేవుడు కొంచెం ఏర్పడు, యేసు ప్రభు మంచి దేవుడు నువ్వు కొంచెం అలా ఇప్పుడు పెట్టు ఓ వాడి తెలిపోద్ది అంటే సరిపోద్దా? నేను దూకాలి వాడిని రక్షించాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఎలా దూకుతున్నావు, ఎంతమంది రక్షిస్తున్నావు? ఏంటి నీ దూకుడు? సినిమా దూకుడు కాదు, సినిమా దూకుడు కాదు,
మంచి పోరాటము పోరాటిని నా పొరుగు కొంతమంది ఎందులో పొరుగు ఎందులో పొరుగు దేవుని పొరుగు ఎవరు పెట్టారా నా తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళు ప్రేమతో చెప్తున్నాడు తప్పుగానే ఒకటి మీరు కొంచెం సమయం ఆలస్యం చేయడం వల్ల ఎంతో మంది ఆత్మను నశించుకోవాలని మీకు తెలుసా ఒక సేవకుడు ఒక దేశం యొక్క పట్టణం మీద మోకరించి చోటాల్సింది ఆయన మోకరించి 20 ఏళ్ళు ప్రార్థన చేసినట్ట దేశ రక్షణ కోసం దేశం రక్షణ పడింది దేవునికి స్తోత్రం ఈ సంగతి ఏంటమ్మా ఈ సంగతి ఏంటి సంశయం కూడా అలాగే ఉన్నాడు ఇష్టం వచ్చి చేస్తున్నాడు 2 3 పాపాలు తిరిగి అయినా దేవుడు విడిచిపెట్టక ఏం చేస్తున్నాడు తెలుసా మళ్ళీ 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 ఆత్మలో నింపుతున్నాడు సంశయంలో ఉన్న ఇంకొక దారుణమైన లక్షణం ఏంటో మనలో కూడా ఉన్న ఇంకొక దారుణమైన లక్షణం ఏంటో మీకు చెప్తాను అదేమిటో వెరీ సింపుల్ యూస్లెస్ థింగ్స్ మీకు ఇంట్రెస్ట్ అయిపోతే అన్నారు చక్క వైద్యులతో కూర్చొని మాట్లాడుకోండి ప్లీజ్ సంశయం అయితే ఎప్పుడైతే నేను అనుకున్నావో జాగ్రత్త పరిశుద్ధాత్మ దగ్గరికి రాడు ఈరోజు చాలా మంది నేను పాప నేను ఎంత బాగా పడుకోను నువ్వు పాడకపోతే గాడిద పాడుతుంది ఏం పాడుతుంది ప్రవక్త చెప్పనన్నాడు గాడిద ఏం చేసింది గాడిద మాట్లాడు నువ్వేంట్రా నీరేంటి రాళ్ళ వల్ల పిల్లల్ని పుట్టిస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం అన్నాడు లేదా నేను అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అక్కడితో నీ స్పిరిచువల్ కెరీర్ అనేది ఖతం నేను నువ్వు ఎప్పుడనుకున్నావో అక్కడితో నీ స్పిరిచువల్ కెరీర్ ఖతం అక్కడితో పరిశుద్ధాత్మ దగ్గరికి రాడు నేను నింపడు ఈరోజు యవనస్తులు పెద్ద చూపేటంటే నేను ఏంటి
ఓకే సార్ ఓకే సార్ మ్యూజిక్ ప్లీజ్ మీరు
నగలింపు పడతారని మాటలు చూపిస్తున్నాను. సాక్ష్యం కాదు ఇది, ఇది మారు మనస్సు. తమ్ముడు మనం చేస్తున్నాం చేయాలి, ఇంకా బయట చేసుకుంటే ప్రేర్ చేసుకోవాలి. అయ్యారు 11:53కి స్టార్ట్ చేసినట్టున్నారు వాక్యం. నేను మా అంకుల్తో వచ్చి ఉంటున్నాను. నేను అయ్యా మరి నేను నైట్ కూడా మరి నైట్ జాబ్ చేసి నేను వచ్చిన్నాను. ఇప్పటి వరకు కూడా రెస్ట్ తీసుకోలేదు. అంకుల్ మెసేజ్ చెప్పి అంటున్నప్పుడు కూడా అయ్యా జీవము గల దేవుడు అన్నప్పుడు కూడా ఉదయం ఎంతో వాక్యం ద్వారా మాట్లాడే దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఇంకా వెళ్ళలేదు ఇంటికి. నేను వాక్యం ద్వారా నన్ను నడిపించు తండ్రి. మొట్టమొదటి సాక్ష్యం చెప్పుకుంటున్నాను ఏ తీర్మానం అయితే నా తమ్ముళ్ళు నా చెల్లెలు నా అక్కలు చేసుకున్నారో ఆ తీర్మానం ఎందు వారిని స్థిరపరచని ప్రభువా, వారిని బలపరచని ప్రభువా. సంసోని వలె వారి పాడవకుండా వారు ఎదురు కూర్చారు. నీ నిర్ణయం వారి పట్ల ఏముందో వారు ఎరిగి తెలుసుకొని వారు జీవించే కృపను మీరు దయచేయమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభు నాతో సహా మా చేతి నీకు అప్పగిస్తున్నా. మా చేతుల్లో చీని వేయి తండ్రి. మమ్మల్ని తాకని పరిశుద్ధంగా నూతనంగా మమ్మల్ని మార్చండి. నూతనంగా మమ్మల్ని మార్చి ఈ రోజు నుంచి మా పాత్రలు చనిపోయింది కొత్తగా నీలో జన్మించాను. నేను నమ్ముతున్నామయ్యా నీ కొరకు ఒక అగ్నితో బ్రతుకుతామని ఈ తీర్మానాన్ని అంగీకరిస్తాను. నన్ను వాడి ప్రధానం చూపించుకుంటూ అసలు చేసిన ప్రార్థన వినిపించిన తండ్రి ఆమే. సమయం ఉంటే ఎక్కువసేపు అయింది కాబట్టి మధ్యాహ్నం సమయం ఉంటే ఆ అంశాన్ని కూడా నేను మీతో మాట్లాడతాను. ఒక పాట అందరం కలిసి పాడదాం. మన హృదయాలు ఎంతగా మారినాయా కదా మీకు పాట తెలుసా? నా హృదయము కలిసి పాడదాం ఆనందంగా. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. నవ్వుతూ నా హృదయ
bless you.